నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మానసిక సమస్యలు మానసిక సమస్యలు హోమియోపతి చికిత్స అనేది ఎలా ఉంటుంది ఈ మానసిక రుగ్మతలతో బాధపడే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మన హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా అప్లై అవుతుంది అనేది నేను క్లుప్తంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి సపోజ్ ఒక పది పదిహేను మందిని మనం చూస్తే దాంట్లో ఒక నలుగురు ఐదుగురు ఈ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మన దగ్గర రావటం ఎటువంటి ఫిజికల్ ఇల్నెస్ అంటే వాళ్ళకి ఎటువంటి కోమార్బిడ్ ఇల్నెస్ ఏమి లేకపోయినా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇట ఒక రకమైన ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో ఒక రకమైన ఆత్మ నిర్ణయత భావంతో రావటం సో అక్కడి నుంచే వాళ్ళకి ఇంకా మైండ్ ప్రకారంగా చాలా ఒక రకమైన నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోవటం డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటం ఇండివిజువల్స్లో కూడా మనం రెగ్యులర్గా ఇప్పుడు ఈ రోజుల్లో డే టు డే ప్రాక్టీస్లో చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నాం సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే ప్రాపర్గా మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం ఇచ్చే హోమియోపతి మెడిసిన్స్ ఎలా హెల్ప్ చేస్తాయి ఈ ఇటువంటి ఇండివిజువల్స్లో అనేది కూడా నేను ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను బేసిక్గా హోమియోపతి మెడిసిన్ అనగానే మోడ్ ఆఫ్ యాక్షన్ అని ఏదైనా సరే ఒక ట్రయాంగిల్ అంటే మైండ్ బాడీ అండ్ సోల్ సో పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు బట్టి బాడీలో ఫిజికల్ కంప్లైంట్స్ ఏమున్నాయి సో ఈ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎందుకు తగ్గినాయి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఫోర్స్ అనేది ఆ వ్యక్తిలో రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది మనం ప్రాపర్గా ఒకసారి ఇవాల్యువేట్ చేసి తద్వారా మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఈ జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్లా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా హోమియోపతి ట్రీట్మెంట్లో హోమియోపతికి మెడిసిన్స్లో ఏవైతే ఈ మైండ్ బాడీ అండ్ సోల్ పేషెంట్ యొక్క మైండ్ బట్టి అంటే వాళ్ళకు ఉండే యాంగ్జైటీస్ ఎలా ఉన్నాయి అతనికి భయాలు ఏమైనా ఉన్నాయి ఫియర్ ఏమైనా ఉందా సో దేని వలన అతను అంత రకమైన ఒక మానసిక క్షోభకు గురవుతున్నాడు అంత రకమైన నెగిటివ్ హార్మోన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఇంత ముందు ఏమీ లేని వ్యక్తికి ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్తో ఫుల్ ఎనర్జెటిక్గా ఉండి ఉండే ఉండే ఇండివిజువల్స్ కూడా గ్రాడ్యువల్గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఒక రకమైన నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఇంపాక్ట్ ఈ నెగిటివ్ హార్మోన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి బాడీలో ఎక్కువ వచ్చేయటం అక్కడ నుంచి వాళ్ళకి ఈ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇల్నెస్ అవి అగ్రివేట్ అవ్వటం సో ఆ రకరకాల వ్యాధిగ్రస్తులు కొత్త కొత్త వ్యాధులు రావటం అనేవి ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో మేము చూస్తున్నామండి సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ఒకసారి మన ఈ ఛాంబర్లో మన కన్సల్టేషన్ ఛాంబర్లోకి ఇట్లాంటి ఇండివిజువల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం సో వాళ్ళ అసలు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఏ రకంగా ఈ కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఎందుకు అంత భావానికి ఇందుకు అతను అంత ఇన్సెక్యూరిటీకి గురయ్యాడు ఇందుకు అతను అంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు సో అతను ఎందుకు ఇందుకు అంత వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అయింది ఇందుకు అతను అంత గ్యాప్ అనేది క్రియేట్ అయింది అనేది మనం ప్రాపర్గా ఒకసారి ఇవాల్యువేట్ చేయగలిగితే అంటే అంటే జనరల్గా ఇప్పుడు ఈ మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం తీసుకుంటే అప్పుడుండే కండిషన్స్ అప్పుడుండే సోషల్ లైఫ్ అప్పుడుండే మనకి ఈ బయట ఎక్స్పోజర్ ఉండే అట్మాస్ఫియర్స్కి దాని తర్వాత ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో బాడీ ఈ మనకి ఎన్విరాన్మెంట్లో కానీ మన సోషల్ లైఫ్లో వచ్చే చేంజెస్ కానీ చాలా వ్యత్యాసం అనేది చాలా చాలామంది ఇండివిజువల్స్గా కనిపిస్తుందండి ఎస్పెషల్లీగా ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఏజ్డ్ పీపుల్లో కొంతమంది పెద్దవాడల్లో చూస్తే చూస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక రకమైన డిప్రెషన్ ఒక రకమైన ఆత్మనీత భావం వాళ్ళకి ఏంటో తెలియని బాధ లోపల లోపల ఒక తెలియని ఫీలింగ్ అంటే ఇంటర్నల్ ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్కువ గురవటం అతను వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా అలాగే ఒక రూమ్లో కన్ఫైన్ అయిపోవటం సో ఇవన్నీ గ్రాడ్యువల్గా ఎర్లీ స్టేజెస్లో మనకు కనిపించే ఎర్లీ స్టేజెస్లో మనం రిమార్క్డ్గా మనం వాళ్ళలో నోటిఫై చేయపోయాం గ్రాడ్యువల్గా హిట్మెయిల్ ఎయిడీ ఇంటు డిప్రెషన్ అండి అంటే ఒక రకమైన మానసిక సమస్యల్లో ఒక రకమైన మానసిక దాన్ని అసమతుల్యత అంటూ ఉంటాం అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఒక రక నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళలో క్రియేట్ అయ్యి అక్కడ నుంచి గ్రాడ్యువల్గా డిప్రెషన్స్ గురైపోయి ఇంకా రకరకాల కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇంకా వాళ్ళకి ఏదైనా ప్రీవియస్ కోమార్బిడ్ ఇల్నెస్ కానీ ప్రీవియస్ డిసీజ్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కానీ ప్రీవియస్ ఇల్నెస్లో ఏమైనా ఉంటే అవి ఎగరవేట్ అయి గ్రాడ్యువల్గా హెల్త్ అనేది డిక్లైన్ అయిపోవడం అనేది జనరల్గా చాలామంది హెల్దీ ఇండివిజువల్స్లో కూడా చాలామంది ఏజ్ ఓల్డ్ ఇండివిజువల్స్లో కూడా ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తూ ఉన్నాం సో వీటినన్నింటిని మనం ఎలా ఫోర్గా చేయాలి వీటి ఇట్లాంటి కంప్లైంట్స్ నుంచి మనం ఎలా బయటకు రావాలి అనేది కూడా చాలా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఉంటుంది సో వీటిలన్నింటిలో ఏంటంటే సింపుల్ యోగా చేసుకోవటం కానీ సింపుల్ మెడిటేషన్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం కానీ వాళ్ళకి నచ్చిన స్పిరిచువల్గా వాళ్ళకి ఏదైతే నచ్చిన దేవుడు ఉంటాడో వాళ్ళల్లో మనం ఆ స్పిరిచువల్గా మనం కన్వర్ట్ అయ్యి ప్రేయర్స్ అవి చేసుకోవటం లేదంటే టైం అనేది చిన్న పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయటం సో ఇట్లాంటి చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా అంటే ఒకేసారి ఆ డిప్రెషన్స్లో నుంచి ఆ ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్ నుంచి బయటకు రాకపోయినా వీలైనంతవరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం వీలైనంతవరకు ఒక రకమైన హ్యాపీ ఎన్విరాన్మెంట్లో హ్యాపీ మూడ్లో ఆ శాడ్ మూడ్లో నుంచి కన్వర్ వీలైనంత వరకు సెల్ఫ్ కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదంటే మనం ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా కానీ దాంతోపాటు మన హోమియోపతిక్ మెడికేషన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి ప్రాపర్ పొటెన్సీలో ప్రాపర్ మెడికేషన్స్ అవి వాడుకోవడం వీలైనంత వరకు వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఏవైనా వాళ్ళకి కిట్ అండ్ కిన్తో మాట్లాడుకోవడం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్తో షేర్ చేసుకోవడం అనేవి జనరల్గా చేసుకుంటూ ఉంటే సో ఇట్లాంటి కంప్లైంట్స్కి బారిన పడకుండా జనరల్గా జాగ్రత్త పట్టడానికి అయితే ఇనిషియల్ స్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉందండి సో అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో తీసుకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళల్లో కూడా కొన్ని రకమైన సైకలాజికల్ బిహేవియర్స్ సైకలాజికల్ చేంజెస్ అనేవి మనకి చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయి వీలైన ఎక్కువసేపు ఈ ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ కానీ ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి కన్ఫైన్ అయిపోయి ఒకే చోట ఒకే మూల అలా గంటల గంటలు కూర్చుండిపోవటం సో దానివల్ల వాళ్ళ బాడీలో ఆడపిల్లలు అయితే హార్మోనల్ చేంజెస్ ఈ పీరియడ్స్లో చేంజెస్ రావటం లేదంటే అధిక ఒబెసి ఒబేసిటీ వచ్చేయటం ఊబకాయం ఇలా మగపిల్లల్లో అయితే వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ చేంజెస్ ఫిజికల్ మూమెంట్ అది లేకపోవటం ఒకేసారి గంటల గంటలు అలా ఒక చైర్లో ఒక చోట కన్ఫైన్ అయిపోవటం వల్ల కూడా అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అనేది అన్వాంటెడ్ ఫ్యాటీ టిష్యూ అనేది బాడీలో డిపాజిట్ అయిపోయి ఒబేసిటీ అనేది రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇట స్టేజెస్లో మనం వాళ్ళని కొద్దిగా డైవర్ట్ చేసి మనం పేరెంట్స్గా వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయగలిగితే చిన్నపిల్లల్లో కూడా వాటిలో నుంచి మనం బయటకు తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి సో ఈ మనం పూర్తిగా ఈ కోవిడ్ పాండమిక్ తగ్గిపోయే వరకు ఈ కోవిడ్ పాండమిక్ అంతా మనకు మొత్తం పూర్తిగా జీరో అయిపోయే వరకు మనం ఇట్లాంటి ఎస్పెషల్లీగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక బిలో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఈ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే పిల్లల్లో కానీ లేదంటే మన ఇంట్లో మన పేరెంట్స్ లేదంటే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఎవరైనా ఉన్న ఇళ్ళల్లో ఇట్లాంటి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళకి వీలైనంత వరకు టైం స్పెండ్ చేసి మనం వాళ్ళతో ఉన్న సాధక బాధలన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళల్లో ఏమి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉన్నాయి అవి వాళ్ళని మనతో షేర్ చేసుకునే చేయగలిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లాంటి డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అవి లేకుండా వీలైనంత వరకు మన ట్రీట్మెంట్ పార్ట్తో పాటు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళలో మంచి ఒక హెల్దీ లైఫ్ వాళ్ళకి ఏమో ఏ కొమార్బిడ్ ఇల్నెస్ వాళ్ళకి ఏ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ అనేది బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు మనం కంట్రోల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది